మామూలుగా డిఏపికి సంబంధించిన ఎరువులు మన పొలాలలో ఏ విధంగా వేసుకుంటామో దీంట్లో పచ్చి పేడలు అది కలుపుకొని మిక్సింగ్ చేసుకొని ఒక 4-5 రోజులు దాన్ని మక్క పెట్టేసి మిగతాది ఇందులో చల్లించడం జరుగుతుంది. ప్రతి నెలకి 3-4 ట్రిప్పులు వేయడం వల్ల మంచి గ్రోత్ కూడా రావడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైతులకు కొంత ఉంది. ఇక్కడ మనం ఫీడ్ విషయంలో కానీ సీడ్ విషయంలో కానీ కూడా మనకి ఇక్కడ తెచ్చుకోవాలంటే ఆంధ్ర సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ మామూలుగా ఇక్కడ మాకు పైన మత్స్యశాఖకు సంబంధించిన చెరువు ఉంది విలేజ్లో, వాళ్ళకు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకే వాళ్ళ సొసైటీ వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మాలాంటి రైతులకు కూడా గవర్నమెంట్ సీడ్ విషయంలో మాకు కూడా కొంత ఎంకరేజ్ చేస్తే మేము కూడా రైతులు, వాళ్ళేమో మత్స్యశాఖకు సంబంధించిన వాళ్ళు, అయితే మాకు కూడా ఏంటంటే రైతులము మేము సొంతంగా కుంట నిర్మించుకోవడం జరిగింది. మాకు కూడా మాకు సీడ్గా ఆ విధంగా మాకు కూడా సప్లై చేయడం కనుక చేస్తే మేము కూడా కొంత సీడ్ ఖర్చులో కొంత మాకు రైతులకు గిట్టుబాటు జరుగుతుంది. అందువల్ల గవర్నమెంట్కి కూడా చెప్పుకునేది ఏంటంటే మాకు ఈ సీడ్లో మాకు కనుక మాకు కూడా ప్రత్యేకంగా మేము ఇంట్రెస్ట్ తోటి వేస్తున్నాం. మేము ఎవరో చెప్తుగా మాకు ఇంట్రెస్ట్ తోటి వేయడం వల్ల మాకు కూడా సీడ్ సప్లై కనుక ఏ విధంగా అయితే మత్స్యశాఖ వాళ్ళు చేస్తున్నారో సొసైటీ వాళ్ళకు, మాకు కూడా చిన్న చిన్న కుంటలకు రైతులకు కనుక సీడ్ ఇవ్వగలిగితే మాత్రం మాకు సీడ్ ఖర్చులో మెయిన్ ఏంటంటే రైతుకు ఎక్కువ సీడ్కే ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం ఆంధ్రా నుంచి తీసుకురావాలంటే దగ్గర దగ్గర ఒక 10,000 పిల్ల దేవాలన్నా కానీ, పాత పిల్ల దేవాలన్నా దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చేసరికి 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఒక రైతు 60 వేల రూపాయల ఖర్చు సీడ్కే పోతుంది. మళ్ళీ దాన్ని చాదుకోవాలి ఇవన్నీ అంటే మాత్రం ఖర్చు ఎక్కువ అవుతుంది. లాస్ట్కి ఒకసారికి అమ్మాలంటేనేమో కొంచెము మనకు ఇక్కడ అమ్ముడు అనేది ఆగదు, పోతుంది. కానీ మనకి ఖర్చులో తగ్గించుకోవాలి అంటే గవర్నమెంట్ కొంత ఈ మత్స్యశాఖకు ఏ విధంగా అయితే సీడ్ ఇస్తుందో దాన్ని మాకు కూడా రైతులకు కనుక ఇస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మేము కూడా మంచి ఉత్సాహంతో ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అందులో ఈ మత్స్యశాఖ కాకుండా రైతులు కనుక సొంతంగా ఫండ్ వేసుకొని వేసుకుంటామని చెప్పి ఉత్సాహం ఉన్న రైతులకి అందరికీ ఇవ్వమని చెప్తున్నాము. కానీ మాకు కూడా ఏంటంటే ఉత్సాహం ఉన్న రైతులకు మాత్రం ముఖ్యంగా ఇస్తే మాత్రం మేము కూడా ముందుండి ఇంకా దాన్ని ఇంకా సక్సెస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.